కార్వీ అక్రమాలను నిగ్గు తేల్చారు సిసిఎస్ పోలీసులు 780 కోట్ల ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టినట్లు నిర్ధారించారు 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి రుణం పొందినట్లు విచారణలో వెల్లడైంది 1200 కోట్ల బ్యాంకులకు రుణం ఎగవేశారు కార్వీ చీటింగ్ మొత్తం 2700 కోట్లుగా తేల్చారు పోలీసులు కార్వీ ఆస్తుల మొత్తాన్ని బ్యాంకుల్లో కుదువపెట్టారు పార్దశారది 13 కోట్ల లిక్విడ్ క్యాష్ ను గుర్తించారు పార్దశారది 2 రోజుల పోలీస్ కస్టడీలో పూర్తి ఆధారాలు సేకరించారు 780 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు పార్దశారది షేర్లలో పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు చెబుతున్నారు పార్దశారది ఖాతాదారులకు సెబీతో పాటు తన ఆస్తులను అమ్మి న్యాయం చేస్తానంటున్నారు పార్దశారది పార్దశారదిని పిటి వారెంట్ పై తీసుకువెళ్ళేందుకు 3 రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు మరోవైపు కార్వీ ఎండి పార్దశారదిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది కోర్టు మరోసారి పార్దశారదిని విచారించనున్నారు సిసిఎస్ పోలీసులు మరో కేసులో కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు